సుండల్ సామాగ్రి 125 గ్రాముల తెల్ల శనగలు 375 మిల్లీలీటర్ నీరు 1/2 టీ స్పూన్ సోడా బైకార్బోనేట్ 175 గ్రాముల టమాటాలు మామూలుగా కోసినవి టీ స్పూన్లో 1/3 వంతు జీలకర్ర చిటికెడు ఇంగువ 100 గ్రాముల ఉల్లిపాయలు తరిగినవి రుచికి తగినట్టు ఉప్పు 1 టీ స్పూన్ నల్ల ఉప్పు 1.5 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ కారం 1.5 టీ స్పూన్ అల్లం సన్నగా తరిగింది 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి 1.5 టేబుల్ స్పూన్ నూనె శనగలను కడిగి నీళ్లలో 5-6 గంటల సేపు నానబెట్టిన ఆ నీటిని పారబోయాలి ఒక లీటర్ కేసరాల్లో శనగలు నీళ్లు ఉప్పు సోడా బైకార్బోనేట్ వేసి 100% పవర్ పైన 5 నిమిషాల పాటు ఉడకబెట్టాలి పవర్ స్థాయిని 80% తగ్గించి 20 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయాలి మధ్య మధ్యలో 2 సార్లు కలపాలి ఈ ఉడకబెట్టిన శనగల్ని 5 నిమిషాల పాటు మూతబెట్టి ఉంచాలి నీళ్లు పారబోసి పదార్థాన్ని వేరుగా ఉంచాలి 1 లీటర్ కేసరాల్లో నూనె పోసి 1 నిమిషం పాటు 100% పవర్ పైన మైక్రోవేవ్ చేయాలి జీలకర్ర ఇంగువ వేసి 30 సెకండ్ల వరకు 100% పవర్ పైన మైక్రోవేవ్ చేయాలి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 30 సెకండ్ల వరకు 100% పవర్ పైన తిరిగి మైక్రోవేవ్ చేయాలి టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు నల్ల ఉప్పు చాట్ మసాలా పౌడరు కారం కలిపి వీటిలో ఉడకబెట్టిన శనగల్ని కలపాలి బాగా కలిపి 5 నిమిషాల పాటు 100% పవర్ పైన మైక్రోవేవ్ చేయాలి తిరిగి బాగా కలిపి ఈ వేడి సుండల్ని కుల్చాలతో వడ్డించుకోవచ్చు